శ్రీలక్ష్మీవల్ల భారభా విఖనామనిమ్యమాం అస్మదాచార్యపరు పరంపరాం శ్రీవేంకటాద్రిలయ కమలాకాంబుమాన్ అభంగురవిభూతిస్ తరంగతు మంగళం అస్మత్పరమగూరుభ్యో నమ విఖనసూరుభ్యో నమ వంశర్షిభ్యో నమ మహర్షిభ్యో నమో నమ కృత్తికానక్షత్రం నక్షత్రంలో మూడవది ఇది కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం ఒకటో పాదం మిగిలినటువంటి రెండు మూడు నాలుగు పాదములు వృషభ రాశిలో ఉంటాయి కృత్తిక బహుళాగ్నేయయా హుతభుభగ్ని సంజ్ఞిక షట్టారక పావకశ్చానలో ద్వా జలనంతస్తదా అంటే ఈ నక్షత్రాన్ని బహుళాని హుతభక్ అని వహ్ని సంఘి అని క్షత్తారక అని పావక హాని అనలహ అని జ్వలనహ అని ఈ విధంగా సంస్కృతంలో కృత్తికా నక్షత్రాన్ని అనేక రకమైనటువంటి పేర్లతో వివిధమైన నామములతో పిలుస్తూ ఉంటారు ఈ నక్షత్రంలో మొదటి పాదమైతే ఆ అనే అక్షరం రెండవ పాదంలో ఈ అనే అక్షరం మూడో పాదంలో ఊ అనే అక్షరం నాలుగో పాదంలో ఏ అనే అక్షరం వస్తుంది ఈ కృత్తికా నక్షత్రము నక్షత్రంలో తృతీయ పాదము తృతీయ నక్షత్రము ఈ నక్షత్రం యొక్క వర్ణము ఎరుపు రంగులో ఉంటుంది ఈ నక్షత్రము రాక్షసగణానికి చెందినటువంటిది పురుష నక్షత్రము ఈ నక్షత్రాధిపతి అగ్ని మనము సహజంగా వింటూ ఉంటాం ఈ కొత్త సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా కరత్తరి అని వస్తుంది కరత్తరి జనరల్గా వాడుగు భాషలో కత్తెర కత్తెరలు వచ్చినాయి అంటారు ఆ సమయంలో శంకుస్థాపన చేయడము గృహప్రవేశం చేయడం లాంటివి చేయరు అంటే ఈ కృత్తికా నక్షత్రం పెద్ద అగ్నిగోళం ఈ అగ్నిగోళంలో ఒక్కొక్క నక్షత్రంలో సూర్యభగవానుడు సంచరిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు సూర్యుడు అనేటువంటిది మరో పెద్ద అగ్నిగోళం సో ఈ సూర్యభగవానుడు అగ్నిగోళము కృత్తికా నక్షత్రం మరో పెద్ద అగ్నిగోళము ఈ రెండు అగ్నులు కలిసినప్పుడు విపరీత అగ్ని ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఈ కత్తెలు అంటే కర్తరీల్లో మన పెద్దవాళ్ళు ఇల్లు కట్టుకోకూడదని గృహప్రవేశం చేయకూడదని నిర్ణయించారు అదే ఈ కృత్తికా నక్షత్రం కృత్తిక కృత్తికలు అనేటువంటి పక్షుల ద్వారా కూడా దీనికి ఇది వచ్చింది కాబట్టి ఈ కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రం ఈ కృత్తికా నక్షత్రంలో సూర్యభగవానుడు సంచరించేటప్పుడు భానుడు భూమి మీదకి వచ్చాడా అంటే సూర్యుడే భూమి మీదకి వచ్చాడా అన్నంత అగ్ని కూడా పుడుతుంది ఎండ ఎక్కువ అవుతుందనమాట ప్రస్తుతం అనుకున్నటువంటి ఈ పరిస్థితులు ఎండాకాలంలో ఇది అదే జరగబోతోంది ఈ నక్షత్రము అగ్ని నక్షత్రం కావడం వలన ఉగ్ర స్వభావం కలిగి ఉంటుంది అగ్ని స్వభావం కదా అందువల్ల వీళ్ళ శరీరం కూడా కొద్దిగా వేడిగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి అగ్నితత్వ రాశి నక్షత్రము అగ్నితత్వ గ్రహము అగ్ని కాబట్టి ఈ రెండింటి వల్ల ఏమవుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటే స్వభావం కలిగి ఉంటుంది కృత్తికా నక్షత్రం అది జన్మించిన వారు చక్కటి శరీర శరీరం కలవారు మంచి తేజస్సు కలిగారు అగ్ని ఎలా ఉంటుంది తేజవంతంగా ఉంటుంది అందువల్ల వీళ్ళు కూడా చక్కటి తేజస్సు కలిగి ఉంటారు శారీరక అవయవకృతి కలిగి తేజవంతంగా ఉంటారు శారీరకంగా చక్కగా అగ్నిలో ఎట్లాంటి తేజస్సు అయితే ఉంటుందో అట్లాంటి తేజస్సు కలిగి ఉంటారు వీరు మోసం చేయరు వీరు ఎవరినైనా మోసం చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా మోసం చేయకుండా నిఖచ్చితంగా నిర్మోహమాటంగా ఉంటారు దీర్ఘాలోచన పరులు ఏ విషయాన్నైనప్పటికీ కూడా చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు దీర్ఘంగా అంటే ఎక్కువ కాలం ఆలోచిస్తారు వాక్ అందు కాఠిన్యం కలిగి ఉంటారు వాక్కులో కఠినత్వం ఎక్కువగా ఉంటుంది అంటే వీరు మాట్లాడితే అనిపిస్తుంటుంది ఎదుటి వాళ్ళకి వీళ్ళు కొడుతున్నారా మనల్ని కొడతారా ఏంటి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది బాల్యంలో అంటే చిన్న వయసులో చదువులు వెనుకబడతారు కానీ తర్వాత రాణిస్తారు చక్కటి అనంతమైన కీర్తి స్వయం కృషితో సంపదలు కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు చక్కటి అనంతమైనటువంటి శక్తి ఉంటుంది వీరిలో ఎంత శక్తి ఉంటుంది అంత శక్తి ఉండదు అనేటువంటిది లేనే లేదు విశ్వ విలీనమైనటువంటి శక్తి ఉంటుంది స్వయం కృషితో వీరికి స్వయంగా వీరికి వీరుగా సంపాదించుకొని ఐశ్వర్యవంతులు అవుతారు సమయాన్ని ఎక్కువ వృధా చేస్తుంటారు అని టైంపాస్ చేస్తుంటారు ప్రతి పనిలో కూడా బాల్యం నుంచే ఆవేశాన్ని కలిగి ఉంటారు చిన్నప్పటి నుంచే కూడా వీళ్ళకి ఆవేశాన్ని కలిగి ఉంటారు భోజన ముందు విపరీత ఆపేక్ష ఉంటుంది వీరంత తొందరగా ఎవరిని విశ్వసించరు అంటే భోజనం చేయడం అనేటువంటి చాలా విపరీతమైనటువంటి ఆపేక్ష ఉంటుంది అంత తొందరగా తొందరపడి ఎవరినైనా కూడా నమ్మరు వీళ్ళు ఆత్మస్థైర్యం వీరిని వీరికి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటుంది వీరిని మెప్పించటం చాలా కష్టమైన పని అవలంబించిన అవలంబించినటువంటి కార్యాన్ని పూర్తి చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరిని కనుక మెప్పించగలిగామంటే మాత్రం ఈ ప్రపంచంలో మనం ఎక్కడైనా బ్రతకగలం ఎందుకంటే సూర్యుడు ఉన్నాడండి సూర్యుడి ముందు మనం నిలబడగలమా ఆయనను మెప్పించగలమా ఆయనకున్న తేజస్సును తట్టుకోగలమా మనం ఆయన లేకపోతే ప్రపంచంలో ఏదీ లేదు పంటలు లేవు మానవులు లేరు జలం లేదు అగ్ని లేదు ఏది లేదు సూర్యనారాయణ స్వామి వారు ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ ఉన్నట్టే లెక్క అంటే ఇక్కడ అట్లాగే వీళ్ళు కూడా విలీనమైనటువంటి వారు అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలరు వీళ్ళు అంతటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానతత్వం కలిగి ఉంటారు తోడు ధైర్యం ఎక్కువ ఎక్కువ చేసేయాలంటే పని చేసేయాలంతే ఇంకా దాంట్లో వెనక్కి తిరిగి చూసేటువంటి తత్వం ఏమి ఉండదు అట్లాంటి వాళ్ళు మెప్పించినట్లయితే వాళ్ళు ఎక్కడైనా బ్రతకగలరు దైవభక్తి ఆరాధన ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అనేక విద్యలెందు ప్రవేశం ఉంటుంది ఈ నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో ఒక విద్య ద్వారా కాదు ఒక చదువు కాదు అనేక రకాల చదువులు చదువుతారు అనేక రకాల జ్ఞానాన్ని సముపార్జన చేస్తారు సంపాదిస్తారు సముపార్జన అంటే సంపాదిస్తారు అగ్నితత్వ నక్షత్రం కాబట్టి వీళ్ళకి ఎక్కువగా అగ్నితత్వమైనటువంటి నక్షత్రంలో జన్మించారు కాబట్టి అగ్నితత్వమైన విషయాల్లోనే ఎక్కువగా వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కువగా వచ్చేటట్టు ఆయా రంగాలు అగ్నితత్వ రంగాలు అంటే ఏముంటాయి అగ్నిమాపక దళం ఫైర్ స్టేషన్స్ అట్లాగే దేశ రక్షణ వ్యవస్థ మరి రక్షణ వ్యవస్థలో అగ్ని ఉందా అంటే శరీరంలో అగ్ని ఉంటేనే దేశాన్ని ఆవేశం రక్షించాలి అనేటువంటి తత్వం ఉంటేనే దేశాన్ని రక్షించగలుగుతారు అందువల్ల అటువంటి రక్షణ వ్యవస్థలో ఉంటారు ఈ నక్షత్రం శూన్య ప్రదేశంలో స్థానబలం కలిగి ఉంటుంది కాబట్టి విశాలమైన స్థలాల్లో నివసించడానికి ఇష్టపడతారు సూర్యుడు ఎక్కడుంటాడు అనంతమైనటువంటి విశ్వ విలీనంలో సంచరిస్తూ ఉంటాడు ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటాడు ఆయన అంటే విశాలమైన ప్రపంచంలో ఆయన గమనం జరుగుతుంటుంది అట్లాగే వీళ్ళు కూడా ఈ ఈ నక్షత్రానికి సంబంధించిన వారంతా కూడా ఎక్కువగా విశాలమైనటువంటి ప్రదేశాలు అంటే ఓపెన్ ప్లేసెస్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు రాజకీయమైనందు తేరిన వారే బాగా రాణిస్తారు రాజకీయాలు కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పదవి అలంకరించడం కానీ రాజకీయాల్లో కావలసిన మెళుకు మెళుకువలతోటి నేర్పరంతో నైపుణ్యంతో యుక్తాయుక్త విచక్షణ పరిజ్ఞానంతో తప్పనిసరిగా రాజకీయాల్లో చక్కటి వైభవాన్ని అనుభవిస్తారు సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వీరు తమ యొక్క కార్యం నెరవేర్చుకోవడానికి ఎంత గొప్ప వ్యక్తులైనప్పటి వీరికి వారితో యుద్ధానికి సిద్ధపడతారు వీరు ఒక కార్యం అనుకున్నారు ఆ కార్యం నెరవేర్చుకోవడానికి ఎవరైనా అడ్డు వచ్చారని అనుకుందాం వాళ్ళు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వెనుగం చేపారు మడమ అంతే వాళ్ళతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడతారు నా కార్యం కావాలంతే నువ్వు అడ్డుపడద్దు అనేటువంటి ధైర్యం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు సూర్యభగవానుడు ఎలా ఉంటాడండి ఓ చెట్టు అడ్డం వచ్చింది తన కాంతిని ఆపేస్తాడా ఈ ప్రపంచంలో ఎక్కడ ఒక సముద్రం ఉండడం వచ్చింది కాంతిని ఆపేస్తాడా చెప్పండి ఎక్కడ ఆయన ఆయనకి తిరిగే లేదు ఆయనకి సూర్యభగవానుడికి అన్ని చోట్ల తిరుగుతూనే ఉంటాడు ఎందుకు వెళ్ళడం సందేహం లేదని మనం చెప్పినట్టుగా ఎక్కడైనా ఆయన వెలుగు అవసరమే కాబట్టి ఎవరికి ఎక్కడ ఆపడం అనేటువంటి చేయడు సూర్యభగవాన్ సూర్యనారాయణ స్వామి వారు అందువల్ల వీళ్ళు కూడా తమ పనికి ఎవరడ్డొచ్చినా సరే వాళ్ళు వాళ్ళని ఎదిరించటము వాళ్ళు ఎంత ఉన్నత స్థానంలో ఉన్న ఏ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులైనా సరే భయపడకుండా తమ పని పూర్తి చేసుకుంటారు అట్లాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ఎలా ఉంటారంటే వీళ్ళకి కూడా కోపం అధికంగా ఉంటుందట దైవభక్తి ఎక్కువగా ఉంటుంది చక్కటి శారీరక సౌందర్యం కలిగి సౌశీల్యం కలిగి ఉంటారు సౌశీల్యం అంటే శీలత్వం అంటే తెలుసు కదండి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చెడు సాంప్రదాయాలు లేకుండా చక్కటి శీలత్వం అంటే మంచి లక్షణాలు కలిగి ఉంటారు అని అర్థం పుట్టినింట మెట్టినింట కూడా తమ యొక్క కీర్తిని పెంచుకుంటారు ఇటు పుట్టింట్లోనూ మెట్టింట్లో కూడా కీర్తిని పెంచుకుంటారు తమను తాము గొప్పగా భావించుకొని ఇతరులను మాత్రం తక్కువ వేస్తారు అంటే సూర్యనారాయణ స్వామి వారి నక్షత్రంలో జన్మించారు కాబట్టి మేము గొప్పవాళ్ళము ఇతరులంతా కూడా కొంత ఇంత ఉన్నత స్థాయికి చెందినవారు కాదు అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఆ ఉద్దేశంతో ఇతరు వాళ్ళు ఎప్పుడు తక్కువ పెంచని వేస్తుంటారు అతి వేగంగా కదిలే కదిలేటువంటి నేత్రములు కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు తమ యొక్క భావాలను తొందరగా బయట పెట్టరు అంటే వేగంగా అటు ఇటు అటు ఇటు కన్నులు చూస్తూ జరిగేటువంటి విషయాలన్నీ కూడా సునిశ్చితంగా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్న ఆలోచనలు ఎప్పుడు కూడా బయటపెట్టరు వీరిని వీరొక అంతరంగం ఇతరులు తెలుసుకొని వీరికి ఇతరులే అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కృతిగా నక్షత్రం వాళ్ళతో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు మనకి ఎట్లా తెలుస్తాయి తెలియవు కదా కానీ వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే నేను చెప్పను నా మనసులో ఆలోచన తెలుసుకొని మనం పక్కవాడ మనం సహకరించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఈ నక్షత్రంలో ప్రథమపాదంలో జన్మించిన వారు ధనాంశ జాతకులుగా ప్రసిద్ధి పొందుతారు ధనాంశగా సర్వదా కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు అంతేకాకుండా సందర్భానుసారంగా వాళ్ళు కలిగి నైపుణ్యం పెం పెంపొందించుకుని అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఈ నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించినటువంటి వారికి ఎందుకంటే మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది మేషరాశి తత్వము కుజుడు అగ్నితత్వము కృతికా నక్షత్ర అధిపతి సూర్యుడు ఇక్కడ సూర్యుడు కుజుడు ఇద్దరూ క్షత్రయగ్రహాలు ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఆవేశము కార్య పట్టుదల ఎక్కడ కార్యము ఎక్కడ ఎవరితో ఎట్లా ఏ విధంగా చేయించుకోవాలి అనేటువంటి లక్షణాలను పూర్తిగా వంట పట్టించుకొని ఆయా కార్యక్రమాలని ఆ విధంగా ముందుకు చేసుకుంటూ వెళ్ళేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది అద్భుతమైన కీర్తి ప్రదీక్షలు సంపాదిస్తారు వీళ్ళు ధనధాన్యాదులు కలిగి ఉంటారు వీరి యొక్క సంతానం కూడా చక్కటి అత్యున్నత స్థాయికి చేరుకుంటారు ఈ మొదటి పాదంలో జన్మించిన వారి సంతానం అట్లాగే ద్వితీయ పాదానికి పాప అంశ అని పేరు ఎందు జన్మించిన వారికి తాము అనుకున్న కార్యానికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా వెనుకంజ వేయరు వీరి యొక్క ఆలోచనలు కూడా ఎప్పుడూ ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఇది ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి వీళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా కొద్దిగా చెడు వైపు మనస్సు లాగుతూ ఉంటుంది దాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరిలో కొంతమందికి జీవిత భాగస్వామ్యం వారి పట్ల సరైన అభిప్రాయం ఉండదు జీవితం అంతా కూడా ఏదో రక వ్యసనానికి అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ ద్వితీయ పాదంలో జన్మించినటువంటి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని చెప్పేసి అంటే తమతో ఎవరైతే వ్యాపార భాగస్వామి అంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ పక్కనే ఉండేటువంటి కొలీగ్స్ వారు కానీ ఇట్లా వీళ్ళందరితో కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తొందరగా వారి పట్ల సరైనటువంటి మంచి అభిప్రాయం ఉండదు వీళ్ళకి అట్లాగే ఏదో ఒక చెడులు వాటికి లోన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెడులు వాటికి లోను కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది తృతీయ పదానికి అని పేరు వీరు కూడా గుణసంపన్నులు కారు అంటే బయటకు ఏదో కనిపిస్తూ ఉంటారు కానీ అంతగా ఇది ఉండదు వీళ్ళకి చెడు మిత్రులు ఎక్కువగా ఉంటారు వాళ్ళతో సహచర్యం చేయడం మానుకోవాలి వీళ్ళు చెడు మిత్రులతో ఇబ్బందులు ఎప్పుడు జీవితంలో ఎప్పుడైనా చెడు మనల్ని ఇబ్బంది కురి చేస్తుంది అట్లాగే వీరు ఎప్పుడూ కూడా వీరి యొక్క ఆలోచన వల ఆలోచన వలన వీడికి ఉండేటువంటి స్నేహితుల వలన వీడు ప్రమాదాల్లో ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు చతుర్థ ప్రాదానికి ఉత్కృష్టాంశ అని పేరు ఇందు జన్మించిన వారు చక్కటి విద్యను అభ్యసించి ఉన్నత విద్యావంతులై సర్వోన్నత అధికారాన్ని పొంది గుణ సంపన్నులై వెలుగుతూ ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటూ వివిధ సౌఖ్యాలను అనుభవిస్తుంటారు ఈ నాలుగో పాదంలో జన్మించిన వారికి మాత్రం చక్కటి లక్షణాలు చక్కటి ధార్మిక అంటే దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక సంబంధ కార్యక్రమాలు ఇతరులకి సంఘానికి సమాజానికి దేశానికి రాష్ట్రానికి పనికి వచ్చేటువంటి అంశాల్లో విషయాల్లో పాల్గొంటూ చక్కటి కీర్తి ప్రతిష్ట సంపాదిస్తూ ఉంటారన్నమాట ఈ నక్షత్రం వ వారికి ఈ నక్షత్రంలో ఈ కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మొదటి పాదం వారికి మేషరాశి వారికి మాత్రం అదృష్టవారము గురువారం రెండు మూడు నాలుగు పాదముల వరకు మాత్రము శనివారము ఎందువలనంటే మొదటి పాదం వచ్చేసి మేషరాశిలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదములు వృషభరాశిలో ఉంటాయి కాబట్టి రెండు మూడు నాలుగు పాదముల వారికి శనివారము అట్లాగే మొ మొదటి పాదం వారికి తూర్పు దిశ అదృష్ట దిశ రెండు మూడు నాలుగు పాదముల వారికి దక్షిణము మొదటి పాదం వారికి అదృష్టరత్నము కెంపు రెండు మూడు నాలుగు పాదం వారికి ఇంద్రనీలము ఇది ఈ విధంగా మీకు కొన్ని విషయాలు ఒక్క మూడవ పాదం వారికి మాత్రమే కొద్దిగా జీవితంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి అది కూడా వీరు వీరి యొక్క పూర్వజన్మ సుకృతం బాగుండి తమకు తెలిసినటువంటి తెలియనటువంటి తప్పులు ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా వాటికి దూరంగా ఉంటూ నిత్యము దైవారాధన సత్పురుషుల సాంగత్యము అంటే ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి వారితో స్నేహం చేయటం వలన వాటి నుంచి కూడా వాళ్ళు దూరం అవుతారు శుభం